ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళలకు మూడు హామీ ఇచ్చాడు మొదటి హామీ నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా కల్తీ మద్యం తయారు చేసి గ్రామాల్లో సరఫరా చేసే పరిస్థితి మా తెలుగింటి ఆడపర్చల్ని గత నూట నలభై మూడు రోజులుగా పాదయాత్రల్ని కలిసా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా నేను లోకేష్ గా వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత తీసుకుంటానని వాళ్ళకి నేను స్తున్నా అందుకే తెలుగుదేశం పార్టీ మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించింది దాంట్లో మొదటిది ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్లో వేయబోతున్నారు అంటే సంవత్సరానికి ఎంత సంవత్సరానికి ఎంత పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మహిళల అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు రెండో కార్యక్రమం తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు వేయబోతున్నారు మూడో కార్యక్రమం దీపం కార్యక్రమం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు వందల యాభై రూపాయలు దొరికే గ్యాస్ సిలిండర్ పదమూడు వందల రూపాయలు చేశాడు అందుకే తెలుగుంటి ఆడపర్చీలకు అండగా నిలబడేదానికి దీపం పథకం ద్వారా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వబోతున్నాం ఈ సైకో జగన్ ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచితే మహిళలు ఆర్టీసీ బస్ ఉచితంగా తిరిగే విధానం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు